అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం మనిషి పరివర్తనపై అసలైన నిఘా. నిఘా అంటే ఏమిటి? నిఘా అంటే గమనించడం. ఒక టీచర్ స్టూడెంట్ని గమనిస్తారు, ఒక బాస్ ఎంప్లాయీని గమనిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తారు, అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ గమనిస్తారు, షాపింగ్ మాల్లో సిసి కెమెరా గమనిస్తుంది. అయితే మనిషిపై నిఘా అవసరమా? అవసరం. ఎందుకు? మనిషి తప్పు చేస్తున్నాడా లేదా అని తెలుసుకోవడం కోసం. అయితే ఫర్ ఎగ్జాంపుల్, మన సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న బిగ్ బాస్ షోనే మనం తీసుకుందాం. ఈ బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ అనేవాడు కంటెస్టెంట్లను గమనించడం కోసం సీసీ కెమెరాలు నిఘాను పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాడు. మరి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మనపై నిఘా పెట్టకుండా ఉంటాడా? ఈ విషయాన్నే మనం మన శాస్త్రాల్లో చూసినట్లయితే భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం, తత్ సర్వతోక్షి శిరోముఖం, సర్వము చూస్తున్నాడు, సర్వత శృతిమల్లోకే, సర్వము వింటున్నాడు. 13వ అధ్యాయం 18వ శ్లోకం, హృది సర్వస్వ విశిష్టితం, హృదయాలను రహస్యాలు సైతం ఎరిగిన వాడు. 9వ అధ్యాయం 18వ శ్లోకం, ప్రభు సాక్షి, సృష్టికర్త సాక్షిగా ఉన్నాడు. ఈ విషయాన్నే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచుండును. యిర్మీయా 17వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నేను హృదయములను పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. ఆదికాండము 31వ అధ్యాయం 50వ వచనం, నీకును నాకును దేవుడే సాక్షి. ఖురాన్లో చూసుకున్నట్లయితే 42వ అధ్యాయం 11వ వాక్యం, ఆయన అన్ని వినేవాడు, అన్ని చూసేవాడు. 42వ అధ్యాయం 24వ వాక్యం, హృదయాలలో ఉన్న రహస్యాలను సైతం ఎరిగిన వాడు. 10వ అధ్యాయం 46వ వాక్యం, వాళ్ళు చేసిన దానికల్లా అల్లాహుయే సాక్షి. సో ఫ్రెండ్స్, మన శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సృష్టికర్త అయిన దేవుడు తన నిఘా వ్యవస్థ ద్వారా మనలను ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు. మన హృదయాలలో ఉన్న రహస్యాలు కూడా ఆయన కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ దైవానికి భయపడుతూ జీవితాన్ని గడుపుదాం. జై హింద్.